మాధవ్ కుటుంబానికి కూడా సమస్య అవుతున్నాను. అదే నాకు నచ్చలేదు. అందుకే ఎంగేజ్మెంట్ రింగ్ తీసి మాధవ్ గారి చేతిలో పెట్టాను. కానీ వాళ్ళెవరూ నా ఆలోచనల్ని ఒప్పుకోలేదు. మాధవ్ గారు నచ్చ చెప్పి నా మనసు మార్చారు. నా నిర్ణయం వల్ల మరి ఇంత నష్టం జరుగుతుందని చెప్పి ఎలాంటి పరిస్థితుల్లోనైనా నాకు అండగా నిలబడతానన్నాడు. మాధవ్ చాలా మంచివారమ్మా. జరిగిన దాని గురించి ఎక్కువ ఆలోచించకమ్మా, నువ్వు రెస్ట్ తీసుకో. మాధవ్ గారికి ప్రమాదం ఏమీ లేదని చెప్పాక మనసు ప్రశాంతంగా ఉందమ్మా. నేను కోలుకోవడం కన్నా తను కోలుకోవడం ముఖ్యం. నానమ్మ, పెళ్ళి ఆగిపోతుందని నువ్వేం కంగారు పడుకు. నాకేం కాలేదు కదా, ఇక పెళ్ళి పనులకి రెడీ అయిపో. డాక్టర్ గారు, మిమ్మల్ని పిలిచేది ప్లీజ్.